271 కోట్లు ప్రభుత్వ దాన్ని దోచేసి అన్యాయానికి అక్రమానికి పాల్పడి ఇవాళ మేము దోషులం కాదు, మేము నిర్దోషులం, మమ్మల్ని తప్పుకుపోతాము అని కోర్టుని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఒక్క కేసే కాదు, ఆయన మీద ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 371 కోట్లు కానీ, ఫైబర్ నెట్, అవి కూడా ఫైబర్ నెట్ కేసులు కూడా ఇలాగే కొన్ని 100 కోట్ల రూపాయలు కాజేసినటువంటి సందర్భం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు అడ్డు చెప్తాం అక్కడ కూడా డబ్బులు కాజేశారు. మద్యం విధానం పైన కేసు, అదేరోజు ఇదే పనిగా నేరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకోవడం జరిగింది. చట్ట ప్రకారంగా వారిని శిక్షించే క్రమంలోకి వెళుతున్నాం. చట్ట ప్రకారం క్రిమినల్గా ఆయన్ని గుర్తించి చట్ట ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తుంటే చట్టం సందుల్లోంచి తప్పుకుపోవాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఆర్థిక బలంతో ప్రయత్నం చేస్తున్నాడు. దానికి తోడు ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా గొప్ప వ్యక్తిగా చిత్రీకరించాలని, ఆయన నిర్దోషిత్వం అని, ఆయన నిర్దోషని, ఆయన తప్పు చేయలేదని ఇలాంటి కథనాలన్నీ రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పట్టుబడినటువంటి దొంగ, చంద్రబాబు నాయుడు గారు చట్టం నుంచి తప్పించుకుని పారిపోయే ప్రశ్నే లేదు, విచారణ ఎదుర్కోవలసిందే. ఈ విచారణలో చివరికి చంద్రబాబు నాయుడు గారికి శిక్ష తప్పదు, బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేసింది తప్ప ఏ విధమైన కక్ష సాధింపు కూడా లేదు అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెబుతున్నాను. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా నిన్న ఏ విధమైన కక్ష సాధింపులతో పెట్టినటువంటి కేసు కాదు అని చాలా స్పష్టంగా వారు చెప్పారని మనవి చేస్తున్నాం. ఏదో ఒక విధంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు ద్వారా పెట్టాడని చెప్పి సింపతి పొందాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వారు అబ్బాయి చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనం చేస్తున్నాం. ఒకటే మనం చేస్తున్నాం, అసలు వాళ్ళ మీద కక్షాధించాల్సిన అవసరం మాకేంటండి? వాట్ ఇస్ దేర్ కెపాసిటీ నౌ? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కెపాసిటీ ఎంత ఉంది? వాళ్ళు సింగిల్గా నిలబడితే మేము కనీసం డిపాజిట్లు కూడా రావని కదా, ఇవాళ సింగిల్గా కాకోకుండా ఇంకొక ఆయనతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు, ఆయనతోనే సరిపెట్టుకుంటారా, ఇంకా ఎవరితోనో కలుసుకుంటారో తెలియదు. అందరూ కావాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎవరెవరు కావాలి? పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కూడా కావాలంట. కాంగ్రెస్తో కూడా కుమ్మక్క అవుతాడంట. ఒరి మీ దుంపలు లేక కాంగ్రెస్ అధ్యక్షుల్ని కాంగ్రెస్ పార్టీ నియమించడంలా చంద్రబాబు నియమిస్తున్నాడు. అక్కడ ఇక్కడ కూడా చూశారుగా మీరు, అక్కడ ఎవరు నియమించారు, ఇక్కడ ఎవరు నియమించారు అంటే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా బతికించాలనే ఆలోచన చేసేటటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవాళ కాంగ్రెస్ కావాలి, బీజేపీ కావాలి, పవన్ కళ్యాణ్ గారు అందరినీ సంకల్పం పెట్టుకోవాలి, మన మీదకు ఫైట్కి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయవేత్త ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్. ఇతనొక్కడే కాదు వైట్ కాలర్ క్రిమినల్, నారా చంద్రబాబు నాయుడు వైట్ కాలర్ క్రిమినల్, లోకేష్ వైట్ కాలర్ క్రిమినల్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్, వీళ్ళందరూ క్రిమినల్స్. ఈ క్రిమినల్స్ రాష్ట్రాన్ని దోచుకొని పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి అడ్డుపడుతున్నాడు. అడ్డుపడి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులలో కేసులు పెట్టి వ్యాజ్యాలు అదేవిధంగా విచారణలు జరుపుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకుపోవాలని చాలా ధనమదంతో వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. వీరందరికీ శిక్ష తప్పదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దుర్మార్గమైన రాజకీయాలు చేసేవాళ్ళని, డబ్బులతోనే రాజకీయాలు చేసేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు సహించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను మీరు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆయన కేసు ప్యాష్ చేయమంటున్నాడు. ఆయన మీద పెట్టినటువంటి కేసుని ప్యాష్ చేసేయండి, దీనిలో ఏమీ లేదు, నన్ను నిర్దోషిగా వదిలేసేయండి అనే మాట మాట్లాడుతున్నాడు. 2019లో రాష్ట్రపతి ఏం చేశారు చూశారుగా, చంద్రబాబు ప్రభుత్వాన్ని క్రాష్ చేశారు. 2024లో ఏం చేయబోతున్నారో తెలుసు కదా, చంద్రబాబు పార్టీని, చంద్రబాబు ఎలియన్స్ పార్టీని క్రాష్ చేయబోతున్నారు ప్రజాన్యాయ స్థానంలో అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీకు ఇక రాజకీయంగా నూకలు చెల్లాయి, మీ వేషాలు ప్రజలకు అర్థమయ్యాయి, మీ అవినీతి భోగవతాలు ప్రజలకు అర్థమయ్యాయి అని ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరి నాకు తెలియగలుగుతాను
ఈ పవన్ కళ్యాణ్ గారు చాలా నీతిమంతుడు అని చెబుతాడు కదా, ఏం బాబు మరి కోర్టు ఏమీ చెప్పలేదే, కేసు ఏమి ఎత్తేయమనలేదే, క్రాష్ అయ్యలేదే, దాని గురించి మేము మాట్లాడమే, నీ ప్యాకేజ్ నువ్వు తీసుకుంటే చాలు కదా, ఆ అవినీతి సొమ్ములో ప్యాకేజ్ తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడే. ఏ అవినీతి సొమ్ముతో పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగానే పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడి అయిపోయాడు ఈ దెబ్బతో అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఏది జరిగినా చట్టం ముందు, చట్టం ఇస్ ఎ మోర్ పవర్ఫుల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృష్టించినటువంటి రాజకీయం, సృష్టించినటువంటి రాజ్యాంగం, రేపు 29 తారీఖున మీరు చూస్తున్నారు, 19 తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కనీ విని ఎరుగని రీతిలో అద్భుతంగా 206 అడుగుల విగ్రహం, బేస్మెంట్ విగ్రహం 125, మిగతాది బేస్మెంట్, మొత్తం టోటల్గా 206 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం విజయవాడ నడిబొడ్డులో. చరిత్రాత్మకమైన ఘట్టం అదని మనం చేస్తున్నా. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే భావించాడు, సామాన్యుడైనా ధనికుడైనా ఎవరైనా చట్టం ముందు సమానమే. సామాన్యుడైనటువంటి వ్యక్తి అయినా, సాంబశివరావు అయినా, చంద్రబాబు అయినా, చట్టానికి ఒక్కటే అనేటువంటి మాట రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రులు అయితేను, బాగా ధనం ఉంటేను వాళ్ళేమి చట్టానికి అతీతులు కారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో అనేక మంది అనేక సందర్భాల్లో అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మీకు నేను గుర్తు చేస్తున్నా, జయలలిత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంది జయలలిత. షీఈస్ ఆల్సో పవర్ఫుల్ లేడీ, ప్రజలు ఎన్నుకున్నటువంటి లేడీ, మాస్ లేడీ. చంద్రబాబు లాగా మ్యానిఫ్యులేషన్తో వచ్చినటువంటి నాయకురాలు కాదు స్వర్గీయ జయలలిత. ఆమెను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టం సంకెళ్ళు వేసి తీసుకువెళ్ళిందని మనం చేస్తున్నాం. సుబ్బు సోరెన్ ముఖ్యమంత్రి, ఆయన కూడా అరెస్ట్ చేశారు. చట్టానికి ఎవరైనా ఒకటే, చంద్రబాబు అయినా ఒకటే, చిన్న బాబు అయినా ఒకటే, పెద్ద బాబు అయినా ఒకటే, చట్టం నుంచి తప్పించుకోలేవు చంద్రబాబు, గుర్తుపెట్టుకో. నీకు కోటాను కోట్ల రూపాయలు దోచిన సొమ్మున్నా నువ్వు మాత్రం చట్టం నుంచి తప్పించుకోలేవు, శిక్ష పడటం తప్పదు నీకనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నిన్ను క్యాష్, నేను ఇంకోటి కూడా చెబుతున్నా, కుప్పంలోనే రేపు క్యాష్ అయినా, కుప్పంలోనే గెలిచే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు అని మనవి చేస్తున్నా. నేరాలు చేసిన 1000 గొడ్డును తిన్న రాబందు ఒక గాలి వనక తెచ్చిద్దంట, ఒక సామెత ఉంది మాకు, 1000 గొడ్డును తిన్న రాబందు ఒక్క గాలి వనక తెస్తుందంట. రేపు కొట్టే గాలి వనకి ఈ 1000 గొడ్డును తిన్న రాబందు చావటం ఖాయం, క్రాష్ కావటం ఖాయమని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నానని తెలియపరుస్తూ ఉన్నాను.